ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడతామని ఆశిస్తా ఉండా. నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీకు తగినైన దాంట్లోనే మేము కూడా సమాధానం చెప్పాలి, లేకుంటే నీకు ఎక్కదు కదా. నమస్కారం ప్రజలారా, నెల్లూరులో ఉన్నాడు ఒక ఆంబోతు అనిల్ కుమార్ యాదవ్. ఈ అనిల్ కుమార్ యాదవ్ గతంలో మంత్రిగా పనిచేసినాడు. ఆ మంత్రిగా పనిచేసిన క్రమంలో ఈయన చేసిన లంగాపనులు ఏంది, ఈయన చేసిన అవినీతి ఏంది, ఈయన ఏ విధంగా అభివృద్ధి చేసినాడు రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టుల్ని, ఏ విధంగా పూర్తి చేసినాడు, ఏంది కథ అనేది ఆయన వివరించుకోవాలా ప్రెస్ మీట్ పెట్టి. అయ్యా నేను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నేను మంత్రిగా ఉన్నాను, నేను మంత్రి అయిన తరువాత ఈ విధంగా నేను అభివృద్ధి చేశా రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడుకుంటే ఎవడే మాట్లాడడం. ఈడు ప్రెస్ మీట్ పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారి వారాహయాత్ర చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి యువగలం పాదయాత్ర గురించి ఈయన దుమ్మెత్తి పోసేదానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. లోకేష్ బాబు యువగలం పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జరిగింది మొన్న. దాంట్లో భాగంగా ఆనం ఫ్యామిలీని ఏ విధంగా తిట్టాడు, కోటమిరెడ్డి గారిని ఏ విధంగా తిట్టాడు, వెంకటగిరి మాజీ శాసనసభ్యులైనటువంటి కొరుగుండ్ల రామకృష్ణను కూడా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లాలో ఎవరైతే టీడీపీకి ఇదిగా ఉన్నారో, ఎవరైతే టీడీపీకి కష్టపడి పనిచేసే నాయకులు ఉన్నారో వాళ్ళనే టార్గెట్గా పెట్టుకుని ఈ అనిల్ కుమార్ యాదవ్ తిట్టే ప్రయత్నం, తిట్టేదానికే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, అనిల్ కుమార్ యాదవ్ రేపటి నుంచి ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్ పెడతాడంక, తగ్గేది లేదంట, ఎగిరెగిరి మాట్లాడతాడంటంక. అనిల్ కుమార్ యాదవ్ నీకు ఒకటే చెప్తున్నానయ్యా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో, మీ పార్టీ సిద్ధాంతాలు చెప్పుకో, లేదంటే ఇంకొకటి చెప్పుకో, ఇంకొకటి చెప్పుకో, ఎవడు అబ్జెక్షన్ చెయ్యడు. నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ ఇతర పార్టీలు, జనసేన కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీకి చెందినటువంటి మనుషులైనా, ఏ పార్టీకి చెందినటువంటి నాయకులనైనా కూడా నువ్వు నీ ఇష్టానుసారంగా నోరు పారేసుకొని మాట్లాడితే, తమరు ఏ భాషలో అయితే ప్రెస్ మీట్ పెట్టి నాయకుల్ని విమర్శించినారో అది ఏ పార్టీ నాయకులైనా సరే, నేను కూడా నీకు అదే భాషలోనే నీ గడ నేను వివరిస్తా. మీ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయిపోయి జరుగుతూ ఉన్నది. ఈ 4 సంవత్సరాల కాలంలో మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మేము ఈ పనులు చేశాము, మా సిద్ధాంతాలు ఇవి, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ పనులు అమలు చేసినాము, ఈ పథకాలను మేము పూర్తి చేసినాము, రాష్ట్రంలో ఉండే ప్రజలు సంతోషంగా ఉన్నారు, లోకేష్ బాబు దేనికి పాదయాత్ర చేయాల్సి ఉన్నది అని నువ్వు ప్రశ్నించితే, దానికి కూడా మేము ఆధారాలతో కూడా బయట పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళు లేపి మాట్లాడతా, ఎగిరెగిరి తిడతా, నన్ను ఎవరు ఆపుతారు, రేపటి నుంచి ప్రెస్ మీట్ పెడతా అన్నావంటే నీకు కూడా ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. నీలాంటి వాళ్ళను, మీ నాయన పితాంబరం లాంటి వాళ్ళనే చూసున్నాను నేను కూడా, నీకు నేను భయపడే వ్యక్తిని కాదు. నువ్వు ఏ భాషలో అయితే మాట్లాడతావో అదే భాషలో నేను నీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తా అనిల్ కుమార్ యాదవ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడతామని ఆశిస్తా ఉండా. నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీకు తగినైన దాంట్లోనే మేము కూడా సమాధానం చెప్పాలి, లేకుంటే నీకు ఎక్కదు కదా. అది విషయము. ఇకనైనా సరే నోరు పారేసుకోవడం సాలిచ్చి తమరు చేసిన పనులు ఏమన్నా ఉంటే నెల్లూరులో వాటిని వివరించండి ప్రజలకు. లేదు నేనేమి చేయలేను, నువ్వు చేసిన లంగా పని ఏందని అందరికీ తెలుసాడా, ఇకనైనా మర్యాదగా బతుకుతామని ఆశిస్తా ఉన్నా. చూద్దాం రేపటి నుంచి ఏం జరుగుతుందో. ప్రజలారా, నేను ఒకటే చెప్తున్నా, ఈ అనిల్ కుమార్ యాదవ్ ఏ భాషలో అయితే ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ జనసేన పార్టీ నాయకుల్ని కానీ ఎవరినైనా తిట్టినాడా, నేను అదే భాషలోనే నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఓపెన్ ఛాలెంజ్, అనిల్ కుమార్ యాదవ్ రెడీ. ఇంక రేపటి నుంచి నువ్వు నేను తగులుకుందాం కానీ. ఇంకా నమస్కారం.